मुख्यमंत्री गारु नालुगु प्रोग्रामलु इवाळ अनौंस चेशारु। मोदटि प्रोग्राम आनगोइंग प्रोग्राम आरोग्य सुरक्षा कार्यक्रम, रेंडु एपी नीड्स जगन अनेदि वै एपी नीड्स जगन अने कार्यक्रम, मूडवदि बस यात्र। ఇలాంటి నాలుగు కార్యక్రమాలను ఈ రోజు ప్రకటించడం జరిగింది। ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించారు। ఇవాళ జరిగినటువంటి సభ ఆద్యాంతం చూస్తే ఇది ప్రిపరేటరీ మీటింగ్ లాగా లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయోత్సవ సభలాగా కనిపిస్తున్నది। చాలా కాన్ఫిడెంట్ గా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రసంగం గాని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం గాని, ఎన్నికల లోపు ప్రభుత్వం వైపు నుంచి ఆచరించబడుతున్నటువంటి కార్యక్రమాలు కాని చూస్తే చాలా కాన్ఫిడెన్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతుంది అనేటువంటి భావన కలుగుతా ఉంది। ఫ్యాన్ లో మీకు తెలుసు కదా మొత్తం 5 రెగ్యులేటరీ ఉంటాయి, ఇది నాలుగోది, నాలుగో దానిలో స్పీడ్ గా ఉంది, ఐదోది జనవరి నుంచి స్టార్ట్ అవుద్ది। ఈ ఫ్యాన్ గాలికి సైకిళ్ళు గ్లాసులు కొట్టుకుపోవాల్సిందే అనేటువంటి ధోరణితో ఇవాళ అద్భుతంగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు। కార్యకర్తలు నాయకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు। ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పూర్తి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో బయటికి వెళ్తున్నటువంటి సందర్భం। ఇంకా మళ్ళా విజయోత్సవ సభలో కలవాలనేటువంటి కోరికతో అందరూ వెళ్తున్నారు। అద్భుతంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాలను కార్యకర్తలు ముందుకు తీసుకుపోతారని భావిస్తున్నారు। మార్చి రాజకీయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేదాన్ని ముఖ్యమంత్రి గారు ఈరోజు సుదీర్ఘంగా వివరించడం జరిగింది। ఈరోజు ప్రజలకు మంచి చేసి ఉన్నాం, తప్పకుండా మనం గెలవబోతున్నాం, ఆ మంచిని కొనసాగిస్తాం అని చెప్పి అనేక కార్యక్రమాలు ఏ విధంగా ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలనేది కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది। తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో 175 గెలవటమే లక్ష్యంగా ప్రతి ఒక్క సైనికుల అందరూ కూడా పనిచేయడానికి ఉన్నాము అని చెప్పి మరొకసారి తెలుపుతూ, ఆపుబాబు నాటకం జగనన్నే మా నమ్మకమని ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా రెట్టింపు బలంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయబోతున్నాను తెలియజేస్తాను। అధికారంలోకి వచ్చే ముందు పార్టీ మానిఫెస్టో ఏం చెప్పారో చెప్పిని చెప్పనే కూడా చేసి ప్రతి ఒక్కరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మేలు చేసిన తీరు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా పెద్దపేటేసి అగ్రికల్చర్గా పెద్దపేటేసి ఏమి చేశారో అన్నీ తెలియజేస్తూ ప్రజలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు దిశా నిర్దేశించి చేసేవారు। అటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్యకర్తల నాయకుల బుధస్తంభాల మీద పెట్టి కురుక్షేత్ర రణరంగంలో ఏ రకంగా ప్రయాణించాలి, ఏం చేయాలి అనేది మనం సింగిల్గానే వస్తాం, సింగిల్గానే ఉంటాం, సింగిల్గానే పోటీ చేస్తాం, వాళ్ళందరినీ కూడా ఏ రకంగా ఇచ్చేయాలని చెప్పి అంబాటి రాంబాబు గారిలాగా ముందుకు దూసుకుపో ముఖ్యమంత్రి గారు నాలుగు ప్రోగ్రాంలు ఇవాళ అనౌన్స్ చేశారు। మొదటి ప్రోగ్రాం ఆన్గోయింగ్ ప్రోగ్రాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం, రెండు ఏపీ నీడ్స్ జగన్ అనేది వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, మూడవది బస్ యాత్ర। ఇలాంటి నాలుగు కార్యక్రమాలను ఈరోజు ప్రకటించడం జరిగింది। ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించారు। ఇవాళ జరిగినటువంటి సభ ఆద్యాంతం చూస్తే ఇది ప్రిపరేటరీ మీటింగ్ లాగా లేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత విజయోత్సవ సభలాగా కనిపిస్తున్నది। చాలా కాన్ఫిడెంట్గా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రసంగం కాని, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం కాని, ఎన్నికల లోపు ప్రభుత్వం వైపు నుంచి ఆచరించబడుతున్నటువంటి కార్యక్రమాలు కాని చూస్తే చాలా కాన్ఫిడెన్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది। ఫ్యాన్లో మీకు తెలుసు కదా మొత్తం 5 రెగ్యులేటరీ ఉంటాయి, ఇది నాలుగోది, నాలుగో దానిలో స్పీడ్గా ఉంది, ఐదోది జనవరి నుంచి స్టార్ట్ అవుద్ది। ఈ ఫ్యాన్ గాలికి సైకిళ్ళు గ్లాసులు కొట్టుకుపోవాల్సిందే అనేటువంటి ధోరణితో ఇవాళ అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు। కార్యకర్తలు నాయకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు। ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పూర్తి విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో బయటకు వెళుతున్నటువంటి సందర్భం। ఇంకా మళ్ళా విజయోత్సవ సభలో కలవాలనేటువంటి కోరికతో అందరూ వెళుతున్నారు। అద్భుతంగా
రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాలను కార్యకర్తలు ముందుకు తీసుకుపోతారని భావిస్తున్నాం। మార్చి రాజకీయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేదాన్ని ముఖ్యమంత్రి గారు ఈ రోజు సుదీర్ఘంగా వివరించడం జరిగింది। ఈ రోజు ప్రజలకు మంచి చేసి ఉన్నాం తప్పకుండా మనం గెలవబోతూ ఉన్నాం ఆ మంచిని కొనసాగిస్తాము అని చెప్పి అనేక కార్యక్రమాలు ఏ విధంగా ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలి అనేది కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది। తప్పకుండా मुख्यमंत्री गार आदेश प्रजल्लोकेबोये कल्प मुख्यमंत्री गार एदे आलोचिस्ो 175 गेलवे लक्ष्य प्रती सैनिक पनीचे उन्मनि मरकसारी आबाबू नाटक जगन नमकमनी मुख्यमंत्री गार प्रसंग प्रती वैएस कांग्रेस पार्टी कार्यकर्ता की रेटिं बल तो रेट उत्साह पनीजे అధికారంలోకి ముందు పార్టీ మానిఫెస్టో ఏం చెప్పారో చెప్పని చెప్పనే కూడా చేసి ప్రతి ఒక్కరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మేలు చేసిన తీరు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా పెద్దపేటేసి అగ్రికల్చర్ గా పెద్దపేటేసి ఏమి చేశారో అన్ని తెలియజేస్తూ ప్రజలకు కెళ్ళే విధంగా ఏర్పాట్లు దిశా నిర్దేశించి చేసేవారు। అటువంటి కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల కార్యకర్త నాయకుల బుజస్తంభాల మీద పెట్టి కురుక్షేత్ర రణరంగంలో ఏ రకంగా ప్రయాణించాలి ఏం చేయాలి అనేది మనం సింగిల్ గానే వస్తాం సింగిల్ గానే ఉంటాం సింగిల్ గానే పోటీ చేస్తాం వాళ్ళందర్నీ కూడా ఏ రకంగా ఇచ్చేయాలని చెప్పి అంబాటి రాంబాబు గారి లాగా ముందుకు దూసుకుపోవాలని చెప్పి తెలియజేస్తున్నారు। మార్చి రాజకీయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేదాన్ని ముఖ్యమంత్రి గారు ఈ రోజు సుదీర్ఘంగా వివరించడం జరిగింది। ఈ రోజు ప్రజలకు మంచి చేసి ఉన్నాం తప్పకుండా మనం గెలవబోతూ ఉన్నాం ఆ మంచిని కొనసాగిస్తామని చెప్పి అనేక కార్యక్రమాలు ఏ విధంగా ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలి అనేది కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది। తప్పకుండా मुख्यमंत्री गार आदेश प्रजल्लोकेबोये राबोये कालंलो मुख्यमंत्री गार एदैते आलोचिस्तुन्नारो 175 गेलवटमे लक्ष्यंगा प्रती ओक्क सैनिकुल्लंदरू पनिचेयडानिकि उन्नामु अनि चेप्पि मरोकसारि तेलुपुतू आपुबाबु नाटकं जगनन्ने मा नमकमनि ई रोजु मुख्यमंत्री गारि प्रसंगंतो प्रती ओक्क वैएसआर कांग्रेस पार्टी कार्यकर्तकि कूडा रेट्टिंपु बलंतो रेट्टिंपु उत्साहंतो पनिचेयबोतुन्नानु तेलियजेस्तुन्नानु। అధికారంలోకి వచ్చే ముందు పార్టీ మానిఫెస్టో ఏం చెప్పారో చెప్పని చెప్పనే కూడా చేసి ప్రతి ఒక్కరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మేలు చేసిన తీరు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా పెద్దపేటేసి అగ్రికల్చర్ గా పెద్దపేటేసి ఏమి చేశారో అన్ని తెలియజేస్తూ ప్రజలకు కెళ్ళే విధంగా ఏర్పాట్లు దిశా నిర్దేశించి చేసేవారు। అటువంటి కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల కార్యకర్త నాయకుల బుజస్తంభాల మీద పెట్టి కురుక్షేత్ర రణరంగంలో ఏ రకంగా ప్రయాణించాలి ఏం చేయాలి అనేది మనం సింగిల్ గానే వస్తాం సింగిల్ గానే ఉంటాం సింగిల్ గానే పోటీ చేస్తాం వాళ్ళందర్నీ కూడా ఏ రకంగా ఇచ్చేయాలని చెప్పి అంబాటి రాంబాబు గారి లాగా ముందుకు దూసుకుపోవాలని చెప్పి తెలియజేస్తున్నారు।